మూడేళ్ల పదవీకాలం ముగియగానే జిల్లాల్లో మున్సిపల్ చైర్మన్లకు అవిశ్వాసం టెన్షన్ మొదలైంది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధికను పదవి నుంచి దించేందుకు 22 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లతో కలిసి చైర్పర్సన్పై అవిశ్వాసంను ప్రతిపాదిస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో లేఖ ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది. గతంలో అవిశ్వాసం ప్రతిపాదనకు టైం ఉండడంతో చైర్పర్సన్పై వ్యతిరేకత వ్యక్తమైనా కౌన్సిలర్లు బయటపడలేదు. ఏకంగా 25 మంది కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాసంపై కలెక్టరేట్ అడ్మినిస్ట్రేట్ అధికారికి లేఖ అందజేశారు. మరోవైపు హుజూరాబాద్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ రాధిక ఏకపక్ష నిర్ణయాలతో అధికార పార్టీ కౌన్సిలర్లను ఏమాత్రం పట్టించుకోలేదని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులకు నిధుల కేటాయింపులో పక్షపాతమేనని అన్నారు. మున్సిపల్ ఎజెండాలో అంశాలను సభ్యులకు తెలియకుండా ఏకపక్షంగా తీర్మానాలు ఆమోదించుకున్నారని ఆరోపించారు. చైర్పర్సన్ రాధిక భర్త యాక్టింగ్ చైర్మన్ గా వ్యవహరిస్తూ బినామీలకే కాంట్రాక్ట్ పనులు అప్పగించేవారని కౌన్సిలర్లు ఆరోపించారు. మా ఎమ్మెల్సీ గారి ప్రమేయం లేకుండా మేమే ఏకగ్రీవం అందరం సభ్యులం తీర్మానం చేసి ఇచ్చినాం. చైర్మన్ మార్పు కొరకు అంతే బినామీ కాంట్రాక్టులను పెట్టుకొని పనులు చేసుకోవడం అట్లా జరుగుతుంది. కౌన్సిలర్లను సంప్రదించకుండా అటు హుజూరాబాద్ బైపోల్ సమయంలో చైర్పర్సన్ తొలుత బీజేపీ వైపు మొగ్గు చూపిన బీఆర్ఎస్ అధిష్టానం నచ్చజెప్పడంతో పార్టీలో కొనసాగుతున్నారు. అప్పటి నుంచే సొంత నిర్ణయాలతో కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు వ్యూహాత్మకంగానే తమ అసమ్మతిని లేఖ ద్వారా బయటపెట్టినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ పై అవిశ్వాసం ప్రతిపాదిస్తూ ప్రతిపక్షాలతో కలిసి అధికార పార్టీ కౌన్సిలర్లే లేఖను కలెక్టర్కు ఇవ్వనున్నట్టు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ముందే సమాచారం వెళ్లింది. కౌన్సిలర్లకు సర్ది చెప్పేందుకు కౌశిక్ రెడ్డి యత్నించినా మూకుమ్మడిగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. నలుగురు కౌన్సిలర్లు కలెక్టరేట్ వెళ్లి అవిశ్వాసం ప్రతిపాదిత లేఖను ఇన్వార్డులో అందజేశారు. వాళ్ళ ఆలోచన విధానం పరిగణన తీసుకోకుండా వాళ్ళ ఇష్టరాజ్యం ఎజెండ్ తయారు చేసి జనానికి ఉపయోగపడే పనులు ఒకటి లేవు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఫిజికల్ వాళ్ళ లాభకాయ పనులు చేసుకుని ఎజెండ్ తయారు చేసుకోరు. కౌన్సిలర్లకు ఎవరికి ఆమోదంగా లేదు, అది ప్రజలు ఉపయోగపడంగా లేదు కాబట్టి దీన్ని బయటేసి బయట రాగలుగుతున్నాం. ఇక అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన గడువును 4 ఏళ్లు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణ బిల్లును ఇవాళో రేపో గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగినా గవర్నర్ ఆమోదం కంటే ముందే 3 ఏళ్ల కాలానికి అవిశ్వాసం రూల్ కిందనే లేఖ కౌంట్ అవుతుందని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఓవేళ అవిశ్వాసం వీలు కాకుండా మెజారిటీ కౌన్సిలర్లు చైర్పర్సన్ రాజీనామాకు ఒత్తిడి తెచ్చి గద్దె దింపాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామా వ్యవహారాన్ని బీఆర్ఎస్ పెద్దలు మరవకముందే తాజాగా హుజూరాబాద్ పురపాలికలో అవిశ్వాసం తెర మీదకు వచ్చింది.